Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గంటాకు మరో షాక్. భూమిని లాగేసుకున్న ప్రభుత్వం. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. గంటా ఆధీనంలో ఉన్న 4 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అంటూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింహాచలం భైరవవాక సమీపంలోని విజయరాంపురం అగ్రహారంలో ఈ భూమి ఉంది. ఇక్కడ 124 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో 60 ఎకరాలపై కోర్టులో వివాదం నడుస్తోంది. మిగిలిన 64 ఎకరాలను ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 4 ఎకరాలు గంటా శ్రీనివాసరావు ఆధీనంలో ఉంది. ఇటీవలే గంటాకు చెందిన ప్రత్యూష రిసోర్స్ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఇప్పుడు 4 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇటీవలే గంటాకు ఇండియన్ బ్యాంక్ కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బ్యాంకు నుంచి గతంలో 248 కోట్ల మేర రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ బ్యాంకుకు రుణం కట్టకుండా 4 ఏళ్ల నుంచి ఉండడంతో చెల్లించకుండా ప్రత్యూష డైరెక్టర్లు ముఖం చాటేయగా బకాయిలను రాబట్టే క్రమంలో గంట ఆస్తులను వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది బ్యాంకు యాజమాన్యం. తాజాగా 4 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవడం పట్ల గంట ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.